నమస్తే. వినరో భాగ్యము. భగవంతుని కథలు, భాగవతుల కథలు ఎన్ని విన్నా తనివి తీరదు. తెలుసో తెలియకో భక్తి అన్నది ఏర్పడుతుంది. ఈ విధంగా భగవత్ సంబంధం అన్నది ఇది మరింతగా బలం దీనికి చేకూరుతుంది. ఈరోజు మనం చండీశ్వరుడు గురించి మాట్లాడుకుందాం. చండీశ్వరుడు శివానుగ్రహాన్ని పొందుతాడు, అయితే చాలా భిన్నంగా పొందుతాడు. సాధారణంగా భక్తులు వేడుకోవడం, ఆపదలో ఉన్నవాళ్ళు వేడుకుంటున్నారు కాబట్టి భగవంతుడు వచ్చి రక్షించడము, ఇటువంటి కథలు మనం వింటూ ఉంటాం. కానీ చండీశ్వరుడు ఎంతో చక్కని అనుగ్రహాన్ని పొందుతాడు. సాధారణంగా శివాలయాలకి వెళ్ళినప్పుడు మనం ఒక మాట వింటూ ఉంటాం, అక్కడ ఇచ్చిన ప్రసాదం స్వీకరించకూడదు, లేకపోతే ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు, అక్కడే స్వీకరించాలి, బయటికి తీసుకెళ్ళకూడదు అని. అందుకని చాలా మంది ఆ ప్రసాదాన్ని అక్కడే ఆలయ ప్రాంగణంలో విడిచిపెట్టేస్తూ ఉంటారు, కొంతమంది అక్కడే సేవిస్తూ ఉంటారు. మరి ఇటువంటి మాటలు మనం ఎందుకు వింటున్నాము? దీనికి చండీశ్వరుడికి ఉన్న సంబంధం ఏమిటి మనం చెప్పుకుందాం. ఒకనొక సమయంలో చిదంబర పుణ్యక్షేత్రంలో విచార శర్మ అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచే వేదము బాగా నేర్చుకున్నాడు. కాబట్టి ప్రతిరోజు వేదంలో ఎన్నో విషయాల గురించి నేర్చుకుంటూ అలాగే చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ పిల్లాడు ఒక ఆవుల కాపరిని చూశాడు. ఆ కాపరి ఆవులతో, గోవులతో చాలా చాకుగా ప్రవర్తించటం, వాటిని కొట్టడం ఇవన్నీ చేస్తున్నాడు. పిల్లాడు అక్కడికి వెళ్ళి, అయ్యో తప్పు కదా, గోవులు అంటే 33 కోట్ల దేవతలు ఆ గోవుల్లో ఉంటాయి అని అంటారు కదా, మరి అటువంటిప్పుడు ఇటువంటి ప్రవర్తనతో ఎందుకుంటున్నావు, ఇలా మంచిది కాదు అని చెప్తే ఆ కాపరి అంటాడు, ఇన్ని గోవుల్ని తీసుకుని వెళ్ళి మేపడము, మళ్ళీ తీసుకుని రావడం, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం ఇది చిన్న పని కాదు, అందుకని ఇలాగే ఉండాలి, ఒక్కొక్కసారి కోపం ప్రదర్శించాలి, ఒక్కొక్కసారి కొట్టాలి అన్న వెంటనే విచార శర్మ అంటాడు, లేదు లేదు అలా చెయ్యవద్దు, కావాలంటే ఈ పని నాకు ఇవ్వు, నేను చేసి పెడతాను అంటే, సరే ఆ ఊర్లో తెలిసిన పిల్లవాడే, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడు, మంచివాడే, సరే ఈ పని నువ్వే చూసుకో అని విడిచిపెట్టేస్తాడు. ఆ గోవుల్ని విచార శర్మ ప్రతిరోజు మేపడానికి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ తీసుకుని రావడం, ఊర్లో వాళ్ళందరూ తమ తమ గోవుల్ని అప్పచెప్పేవారు. అయితే ఇలా చేసినప్పుడు వెళ్ళేటప్పుడు మార్గంలో వేదం వచ్చు కాబట్టి ఎన్నో మంచి మంచి శ్లోకాలు కానీ లేకపోతే రుద్రము, నమకము, చమకము ఇలా తనకు వచ్చినవన్నీ చదువుతూ ఉండేవాడు. చదువుతూ ఉంటే వేదం చదివినప్పుడు ఎవరు చదువుతున్నారో వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది, మనం అంటే ఎవరైతే వింటామో వాళ్ళకి కూడా ఒక చక్కని అనుభూతి కలుగుతుంది. అదే ఆ గోవులకి కూడా, అవి ఎంతగానో ఆనందించేవి, మురిసిపోతూ ఉండేవి, అలా రోజు తీసుకుని వెళ్తూ ఉండేవాడు. అయితే ఇవి చాలా ఆనందంగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి ఆ గోవులు పాలను విడిచిపెడుతూ ఉండేవి. తిను నీళ్లు తాగడానికి ఒక పాత్ర ఏదైతే తీసుకుని వెళ్ళాడో ఆ పాత్రలో అలా పాలు విడిచిపెడుతూ ఉండేవట గోవులు. ఎలాగో పాలు ఉన్నాయి కదా, ఇక్కడే కూర్చుని అభిషేకం చేసుకుంటే బాగుంటుంది కదా, ఈ సమయాన్ని వృధా ఎందుకు చేసుకోవాలని అక్కడ చక్కగా ఇసుకతో ఒక శివాలయం నిర్మించుకుని, చిన్న శివలింగం ఇసుకతో ఒకటి తయారు చేసుకుని, చుట్టూ ఏవో రాళ్ళ లాంటివి పెట్టి అడుగుంటూ ఉంటారు కదా పిల్లలు, ఆ రకంగా ఈ పాలు ఏవైతే ఉన్నాయో ఆవు పాలు దాంతో అభిషేకం చేస్తూ ప్రతిరోజు రుద్రం చదువుకునేవాడు తనకు వచ్చు కాబట్టి. ఇలా కొనసాగుతోంది. అయితే ఒకరోజు ఒక వ్యక్తి చూశాడు, ఇదేమిటిది, ఈ పిల్లాడు పాలన్ని ఇసుకలో పోసేస్తున్నాడు, అంటే ఇక్కడ గోవులు పాలు ఇస్తున్నాయన్నమాట, మరి ఇంటి దగ్గర అందుకే తక్కువ పాలు ఇస్తున్నాయి కదా, ఈ పిల్లాడు నేను మేపడానికి తీసుకుని వెళతాను, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటున్నాడు, పాలు తీసేస్తున్నాడు, ఇలా వృధా చేసేస్తున్నాడా అని చెప్పి విచార శర్మ తండ్రికి చెప్పాలని చెప్తాడు. విచార శర్మ తండ్రి చూస్తే గానీ ఏమీ అనలేడుగా, అందుకే సరే నేను వెళ్ళి చూస్తానని చెప్పి మన్నాడు. ముందుగానే ఆ ప్రదేశానికి వెళ్ళి కాపలా కాస్తున్నాడు. ఇప్పుడు కొడుకు వచ్చాడు, అదే పని చేశాడు, ఆ పాలు అవి గోవులు అలా విడిచిపెట్టేస్తున్నాయన్నమాట ఆ పాత్రలో. ఇప్పుడు అక్కడ ఇసుక ఉంది, ఇసుకతో మళ్ళీ ఒక ప్రతిరోజు శివాలయం నిర్మించుకుంటూ ఉండేవాడు. శివాలయం నిర్మించుకోవడం, అక్కడ శివలింగం, తర్వాత ఈ పాలతో అభిషేకం చేస్తూ ఉండడం, తనకు వచ్చినవన్నీ చదువుకుంటూ ఉండడం. తండ్రి దూరం నుంచి చూస్తున్నాడు, ఆయనకి అర్థం కాలేదు ఈ అసలు ఏం చేస్తున్నాడు అన్నది, కాకపోతే ఇసుకలో పాలు వేసేస్తున్నాడు అన్న విషయం తెలిసింది. దగ్గర దాకా వచ్చాడు, అఘారుస్తున్నాడు, బాగా కోపంతో ఉన్నాడు, కొడుతూనే ఉన్నాడు. కానీ ఈ రుద్రం చదువుకుంటూ బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా పూర్తిగా శివునిలో లీనమైపోయాడు, ఆ మంత్రాలలో లీనమైపోయాడు, ఆ పూజలో ఏమీ తెలియలేదు.
అలాగే కొడుతున్నాడు కొడుతున్నాడు. చాలా కోపం వచ్చింది ఎవరికి, ఈశ్వరుడికి. ఎందుకు అంటే అక్కడ పూజ జరుగుతున్నా అది కనిపిస్తున్నా తండ్రికి ఏమాత్రం ఆలోచన లేదు. తనకి ఎంతసేపు పాలు వృధా అయిపోతున్నాయి కదా అనే బెంగ. కానీ ఇక్కడ విచార శర్మ మాత్రం కొడుతున్నా అసలు ఏమాత్రం స్పృహ లేకుండా భగవంతునిలో అంత చక్కగా నిమగ్నమైపోయి ఆ భక్తి ఆ ప్రేమ ఇప్పుడు ఆ చిన్న శివలింగం లోపల నుంచి శివుడు పార్వతి ఇద్దరూ వచ్చేశారు. ఇద్దరు వచ్చిన వెంటనే అప్పుడు ఈ విచార శర్మ బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత శివుడు చక్కని అనుగ్రహాన్ని ఇచ్చాడు. నీ భక్తికి నేను మెచ్చుకున్నాను, ఇంత భక్తి ఇంత ప్రేమ నువ్వు చూపించావు, నిన్ను అలా కర్ర పట్టుకుని బాదుతున్నా నీకు అసలు ఏమీ కాలేదు. శరీరం ఆత్మ ఈ రెండు ఉంటాయి కదా, శరీరంతో పని లేకుండా ఆత్మానుభూతి, ఆ ఆత్మ అన్నది చక్కగా శివనామం చెప్పుకుంటూ రమించిపోతోంది అన్నమాట. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఈ పిల్లవాడు. అందుకే శివుడు అంటాడు, ఈ రోజు నుంచి నిన్ను నా పరివారంలోకి నేను చేర్చుకుంటున్నాను. నా పరివారం అంటే నేను, పార్వతి, సుబ్రహ్మణ్యుడు, అదే వినాయకుడు. మరి మేము నలుగురం కదా, ఇప్పటి నుంచి ఐదవ వాడివి నువ్వవుతావు. ఇంతేనా కాదు, పార్వతీదేవి వంక చూసి ఆవిడతో అంటారట శివుడు, పార్వతి అసలు భర్త తిని విడిచిపెట్టింది ఏదైతే ఉందో అది స్వీకరించే అధికారం భార్యకి మాత్రమే ఉంటుంది. అందుకే పత్ని భాగం అని కూడా అంటూ ఉంటారు. ఇలా మన ఇళ్లలో కూడా అందరూ తింటూ ఉంటారు. కొంతమంది ఇప్పటికీ ఈ ఆచారం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇవాళ్ళ నుంచి నీకు మాత్రమే కాదు చండీశ్వరుడికి అలా నేను తినగా విడిచిపెట్టింది, లేకపోతే నా ప్రసాదము అన్నది చండీశ్వరుడికి తినే అధికారం ఉంటుంది అని చెప్తాడు. పార్వతీదేవి కూడా సరే అంటుంది. ఆ రకంగా అటువంటి అనుగ్రహాన్ని శివుడు ఇచ్చి తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆ చండీశ్వరుడు ప్రతి ఆలయంలో, అంటే శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. కొన్ని ఆలయాల్లో చండీశ్వరుని యొక్క విగ్రహ స్వరూపం మనం చూడవచ్చు, కానీ కొన్ని ఆలయాల్లో ఉండదు. మరి ఉన్నా లేకపోయినా చండీశ్వరుడు ఎప్పుడు శివుని ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని స్వీకరిస్తాడు. ఇది ఆయనకి ఉన్న అధికారము. అందుకే ఆయనకు అధికారం ఉంది కాబట్టి మనం శివాలయానికి వెళ్ళి ఆ ప్రసాదం స్వీకరించాలి అంటే ముందుగా ఎవరిని అడగాలి, శివుణ్ణి కాదు చండీశ్వరుణ్ణి అడగాలి. అలా అడగాలి కాబట్టి అక్కడ చండీశ్వరుడు నేరుగా మనకి కనిపించడు కాబట్టి, చండీశ్వర ఇదిగో ఈ ప్రసాదాన్ని నేను కూడా స్వీకరిస్తున్నాను, తీసుకుని వెళుతున్నాను అని మనం అడగాలన్నమాట. అయితే ఎలా అడుగుతాం, దీనికి కూడా ఒక పద్ధతి చెప్పారు. అదేంటి అంటే ఎప్పుడు చండీశ్వరుడు ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. ఆయనకి మనం మాట్లాడే మాటలు పెద్దగా వినిపించకపోవచ్చు, కాబట్టి చిటికలు వెయ్యాలి అంటారు. చాలా మంది చప్పట్లు కూడా కొడుతూ ఉంటారు, కానీ చిటిక వేసి చండీశ్వరుణ్ణి పిలిచి, ఇదిగో మేము తీసుకుని వెళుతున్నాం, ఈ ప్రసాదం పైన నీకు అధికారం ఉంది కాబట్టి నిన్ను అడిగి మేము తీసుకుని వెళుతున్నాం అని తీసుకుని వెళ్ళాలి అంటారు. అందుకే చండీశ్వరుణ్ణి చిటికెల చండీశ్వరుడు అని కూడా అంటారు. మనకి ఈ పద్ధతి ఈ రకంగా వచ్చిందనమాట. అందుకే శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం విడిచిపెట్టవలసిన అవసరం లేదు, ప్రసాదాన్ని చక్కగా తెచ్చుకోవచ్చు, తెచ్చుకోవాలి. కాకపోతే చండీశ్వరుణ్ణి కూడా ఒక్కసారి ఒక మాట అడిగి తీసుకుని రావాలి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. నమస్తే.